జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈనాడు చాలా బృహత్తరమైనటువంటి దినం. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద 125,000 చోట్ల ఈ రకంగా రైతుల అవసరాలను గుర్తించి, రైతుకు ఖర్చు తగ్గించి ఆదాయాన్ని ఎలా పెంచాలనే దానిగా భూసార పరీక్షలు, రైతుకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఈ ఎరువులేక రసాయనిక ఎరువులే కాకుండా సేంద్రీయ ఎరువులను అలవాటు చేయటం. ఎందుకంటే భూమి యొక్క భూసారాన్ని రక్షించాలంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను తప్పకుండా వాడాలి. మనకు ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్, రక్తం ఎంత అవసరమో భూమికి కర్బన శాతం, సేంద్రీయ కర్బనం అనేటువంటిది దానికన్నా కూడా చాలా ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు వ్యవసాయదారులు పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి, రైతుకు ఖర్చును తగ్గించి ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద 4,800 చోట్ల రైతులకు కావాల్సినటువంటి ఈ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించటం, దానికి అనుగుణంగా కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,500 మంది పైచులకు వ్యవసాయంలో శిక్షణ తీసుకున్నటువంటి సిబ్బంది ద్వారా రైతులకు అవసరమైనంత వరకే రసాయనిక ఎరువులను వాడిస్తూ, అవసరమైనంత వరకే పురుగు మందులను వాడిస్తూ సేంద్రియ ఎరువులను వాడకంను పెంచి భూసారాన్ని పరిరక్షించి రైతుల యొక్క ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఈ కృషిలో భాగంగానే మనందరం కూడా, మన రైతులందరూ కూడా వారి మొహంలో చిరునవ్వు చూస్తామని, ఆ రోజు భారతదేశం పునాదులు ఇంకా గట్టిగా ఉంటాయని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.